సో వాట్స్ అప్ లెజెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం 2.2లో ఏమైతే రాబోతున్నాయో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మ్యాక్సిమం ఏమంత పెద్ద ఫీచర్స్ ఏం లేవు, జస్ట్ కొన్ని కొత్త మాప్స్, కొన్ని ఆర్టిఫాక్ట్స్కి బ్యాక్ స్టోరేజ్ అయితే ఇంక్రీజ్ చేసారు. 1000 ఉండేది, ఇప్పుడు 1500 స్టోరేజ్ అయితే ఇంక్రీజ్ చేసారు. అంటే 1500 వరకు సేవ్ చేసుకోవచ్చు అంతే, అంటే ఆర్టిఫాక్ట్స్. సో ఇవన్నీ మనం పక్కన పెడితే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి రీరన్ బ్యానర్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో చైల్డ్ థర్డ్ రీరన్, చైల్డ్ ఇది, అండ్ చైల్డ్ తర్వాత మనకి ఇక్కడ హుటో ఉంది, సెకండ్ రీరన్, బెస్ట్ డిపిఎస్ క్యారెక్టర్, మోస్ట్ ఉంటుంది డ్యామేజ్ ఈమది హుటోది, సో మీ ఇష్టం. అండ్ హుటోతో పాటు వచ్చే 4-స్టార్ వచ్చేసి తోమా, సో మంచి ఫైర్ సపోర్ట్ క్యారెక్టర్. తోమా వచ్చేసి మ్యాక్సిమం నాకు షన్లిన్ అండ్ షిన్యన్ లాగా అనిపిస్తుండు, సో అది మీ ఇష్టం. తోమా కావాలని వద్దా, కాల్స్ వస్తే మనం ఇక్కడ ఏమైనా వీడియో ఉంది చూద్దాం. సీ కంప్లీట్ షీల్డ్ క్యారెక్టర్ అండ్ అంతే. ఎలిమెంటల్ స్కిల్ వచ్చి నార్మల్ షీల్డ్ యాక్టివేట్ చేస్తుంది. సో షీల్డ్ యాక్టివేట్ ఉన్నప్పుడు ఐ థింక్ డ్యామేజ్ మనం చేస్తే షీల్డ్ డ్యామేజ్ అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటా. సో మా ఎలిమెంటల్ స్కిల్, ఎలిమెంటల్ బర్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ షీల్డ్ క్రియేట్ చేస్తుంది అనుకుంటా ఐ థింక్, అండ్ కంటిన్యూస్ పైరో డ్యామేజ్ కూడా చేస్తుంది. సో అది నేను అనుకుంటున్నా అజంప్షన్, నా అజంప్షన్స్ వచ్చేసి. సో బాగానే ఉంటాడు క్యారెక్టర్, అండ్ హుటో తోమా కాబట్టి మంచి ఫైరో రెసోనెన్స్ కూడా వస్తుంది మనకి, పైరో రెసోనెన్స్ వస్తుంది. అండ్ ఒకవేళ మీరు గాన్యూ కోసం వెయిట్ చేస్తుంటే, సో నేను చెప్పేది ఒకటే, గాన్యూ బ్యానర్ అయితే పోస్ట్ పోన్ అయినట్టు అనిపిస్తుంది. సో ఓవరాల్ గాన్యూ రీరన్ ఎప్పుడు వస్తుంది అని మీరు అడిగితే నాకు తెలిసినంత వరకు డిసెంబర్లో వస్తుంది, అండ్ షో వచ్చేసి జాన్ ఐ థింక్ సో, ఎందుకంటే న్యూ ఇయర్ ఫెస్ట్ ఉంటుంది, మూన్ లైట్ సమ్ వాట్ ఫెస్ట్స్ ఉంటాయి చైనీస్ కల్చర్ రిలేటెడ్, సో మనకు దాని గురించి తెలియదు. మేబీ న్యూ ఇయర్కి షో రావచ్చు, కంపల్సరీ రావచ్చు. అండ్ గాన్యూ వచ్చేసి క్రిస్మస్ టైంలో రావచ్చు. అండ్ మీరు హుటో చూసుకుంటే అక్టోబర్ 2 ఆఫ్ అంటే హ్యాలోవీన్కి రిలేటెడ్ వస్తుంది హుటో. సో నేను ఇంతకుముందు లీక్స్లో కూడా చెప్పిన ఎట్లా వస్తుందో క్యారెక్టర్స్. సో ఇప్పుడు గాన్యూ ప్రకారం చూసుకుంటే గాన్యూ కంపల్సరీ క్రిస్మస్కి వస్తుంది, అండ్ అయాటో తోటి వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయాటో, దాని తర్వాత క్రిస్మస్ టైంలో గాన్యూ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అండ్ జాన్లా షో వస్తాడు. అట్లా వస్తే మాత్రం బెస్టే, ఎందుకంటే రెండు మంచి క్యారెక్టర్స్, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది గెన్షన్కి. సో అట్లా. సో నెక్స్ట్ వెళ్దాం, నెక్స్ట్ వచ్చేసి వెపన్స్. సో 5-స్టార్ వెపన్ మీరు, మీకు ఒకవేళ వెపన్ బ్యానర్ మీద పిటి లేకపోతే విష్ చేయకండి మ్యాక్సిమం. అండ్ ఐ ప్రిఫర్ ఓన్లీ 30 విషెస్ మాత్రమే ఇన్వెస్ట్ చేయండి, వచ్చింది లేదంటే లేవు. ఈ 4-స్టార్ వెపన్స్ ప్యాసివ్స్ అయితే తెలియదు, దీని ప్యాసివ్స్ తెలియదు. అండ్ బేస్ అటాక్ ఉంటుందా లేకపోతే దాని ఎలిమెంటల్ మాస్టర్ ఉంటుందా అవి కూడా తెలియదు. సో ఇవి వెపన్స్ ఒకసారి బ్యానర్లు వచ్చినాక అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ 4-స్టార్కి అప్పుడు వెళ్ళండి, లేదంటే వదిలేసేయండి. ఓకే, ఇది వచ్చేసి క్లేమోర్. అండ్ దాని తర్వాత కొత్త మాప్స్ అయితే వస్తున్నాయి. సో ఇవి టోటల్ 2 టైప్స్, రెండిటికేమో కాళ్ళు ఉండవు, రెండిటికి కాళ్ళు ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మీరు చూడొచ్చు బ్రౌన్ కలర్ రాక్ ఫౌండ్, అంటే ఇది జియో ఎలిమెంట్ ఉంటుంది దీనికి. అండ్ ఇది వచ్చేసి థండర్ క్రేవెన్, సో పేర్లోనే చూడొచ్చు, ఇది వచ్చేసి ఎలక్ట్రో ఎలిమెంట్ ఉంటుంది. అండ్ ఇది కాళ్ళు ఉన్న కుక్క, ఇది జియో ఎలిమెంటే దీనికి. అండ్ ఇది వచ్చేసి కరెంటు కుక్క, దీనికి కూడా కాళ్ళు ఉన్నాయి. సో ఇవి మీన్ మనని అటాక్ చేస్తే షీల్డ్ ఉన్నా లేకున్నా కరోజన్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. కరోజన్ ఎఫెక్ట్ అంటే ఏం లేదు, ఒకసారి అది మీకు కరోజన్ ఎఫెక్ట్ అనేది వచ్చిందనుకో మీకు హెల్త్ అయితే పోతుంటుంది, కంటిన్యూస్గా హెల్త్ అయితే పోతుంది. సో మీకు మంచి హీలర్ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలి అట్లా. సో కరోజన్ ఎఫెక్ట్ బాగుంది, కంపల్సరీ హీలర్ కావాలి, షీల్డ్ ఉన్నా నో యూజ్ అంటారు. సో లెట్స్ సీ ఇవి వచ్చినాక ఎట్లుంటుందో. అండ్ ఇది వచ్చేసి ఈవెంట్ లిబర్టీ వారియర్స్. సో ఈ ఈవెంట్లో మ్యాక్సిమం ఏం లేదు, ఒకటి కాంబాట్ టీమ్, ఒకటి సపోర్ట్ టీమ్ పెట్టుకోవాలి. అండ్ ఇవి కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇవి మనకి మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకోరో స్లిప్స్, అవి మీకు కాంబాట్లో యూజ్ అవుతాయి. సపోర్టింగ్ క్యారెక్టర్స్ వచ్చేసి మిమ్మల్ని హీల్ చేస్తారు అట్లా, బఫ్స్
సో అది ఈవెంట్. ప్రిమోజెమ్స్ అయితే చాలానే ఇస్తున్నట్టయితే ఈ ఈవెంట్లో టాక్. సో చూడాలి, అంటే ఈ ఒక్క ఈవెంట్ కాదు, ఇప్పుడు రాబోయే ఈవెంట్స్లో 42 డేస్లో. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇది షాడో ఆఫ్ ది ఏన్షియంట్స్. సో ఇందులో ఏం చేయాలంటే ఇట్లా కొన్ని కనిపిస్తాయి, వాటిని మనం ఎలిమెంటల్ స్కిల్స్ తోటి ఛార్జ్ చేస్తూనే ఉండాలి. ఒక ఒక క్యారెక్టర్ ఉంటే మనకు సరిపోతుంది మ్యాక్సిమం, లైక్ లీస్ అలా క్యాటలిస్ట్ క్యారెక్టర్ ఉంటే మనకు మ్యాక్సిమం సరిపోతుంది వీటిని రీఛార్జ్ చేయడానికి, ఇంకోటి మెయిన్ డిపిఎస్. సో అట్లా. అండ్ దీంట్లో నాకు తెలిసి ఇంకోటి ఏముందంటే రూయిన్ గార్డ్ వస్తాడు, వాడు హీల్ అవుతాడు, రూయిన్ గార్డర్ వాళ్ళు హీల్ అవుతారు, మనం వాళ్ళని హీల్ కాకముందే చంపాలి. సో అట్లా దీంట్లోనే నాకు తెలిసి ఎక్కువ ప్రిమోజెమ్స్ వచ్చేది ఈ ఈవెంట్లోనే. దాని తర్వాత ఇది ఇది సౌండ్ మ్యూజిక్ రిలేటెడ్ ఈవెంట్ కాజుహాది. సో జస్ట్ ఏం లేదు, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క మ్యూజిక్ ఉంటుంది, వాళ్ళతో కంపీట్ చేయాలి మనం. సో అట్లా. అండ్ మనకి ఇన్స్ట్రుమెంట్ వస్తుంది, ఇంతకుముందు ఈవెంట్ ఒకసారి వచ్చినట్టే ఉంది. సో అప్పుడు వచ్చిన ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి ఇప్పుడు నింగ్వంగ్ పట్టుకున్నది, అండ్ ఇప్పుడు మనం కొత్త వాళ్ళకి ట్రావెలర్ పట్టుకునే ఇన్స్ట్రుమెంట్ అయితే వస్తుంది. సో అట్లా. అండ్ దాని తర్వాత డ్రీమ్ ఆఫ్ బ్లోసమ్, ఇది వచ్చేసి ఫర్నిష్మెంట్స్ వాటికి రిలేటెడ్ ఈవెంట్ ఇది. సో ప్రిమోజెమ్స్ ఇస్తుండు, టాలెంట్ లెవెల్ అప్ మెటీరియల్ ఇస్తుండు, కాబట్టి మనం ఎన్ని చేసినా తక్కువే. అంటే ఇట్లాంటి మిషన్స్ కంపల్సరీ చేయాలి, కంపల్సరీ పెట్టాలి ఇవన్నీ. సో అట్లా డోంట్ మిస్ దిస్ ఈవెంట్స్. అండ్ మ్యాప్ కంటే ముందు మనకు వచ్చేసి రెండు హ్యాంగ్అవుట్స్ వస్తున్నాయి, అవి వచ్చేసి ఒకటి సాయుది అండ్ ఒకటి తోమాది. సో ఇక్కడ కూడా మీరు ప్రిమోజెమ్స్ తీసుకోవచ్చు, 120 120 ఈచ్ ప్రిమోజెమ్స్ వచ్చేసి టోటల్ 240. సో ఇది చూద్దాం. అక్కడ కింద చెస్ట్ ఉంది ఈడ. అండ్ ఈడ వచ్చేసి తోమకు కావాల్సిన ఫ్లవర్స్, ఐ మీన్ మష్రూమ్స్. సో ఇది మ్యాప్ అయితే, ఇది కొత్త ఫీచర్స్ ప్రజెంట్ వస్తున్నాయి. ఓవరాల్ బాగుంది బట్ చిన్న కొంచెమే ఉంది. అండ్ నెక్స్ట్ మంత్ కూడా మనకి ఎట్లన్నా ప్రిమోజెమ్స్ సేవ్ చేసుకునే ఛాన్స్ ఉంది, కాబట్టి 100 ఫేత్స్ అన్న సేవ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది అని నేను అనుకుంటున్నా. సో లెట్స్ సీ ఎట్లా జరుగుతుందో. అండ్ దట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ లైవ్.